ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు ఏయువీసీ కూడా ప్రచారంలో పాల్గొన్నారని ఆరోపించారు. ఎన్ని అక్రమాలు జరిగినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన జరుగుతుంది. ఎన్నికలంటే ఒక ఫార్స్గా తయారు చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత 3.5 సంవత్సరాల్లో ఎన్నికలన్నీ ఏ రకంగా చేశారో నాకంటే మేధావులైనటువంటి మీ అందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తున్నాను. ఎన్నికలు D1 నుంచి ఓటర్ నమోదులో తీవ్రమైనటువంటి అవతకలు చేశారు. ఓటు హక్కు లేనటువంటి వ్యక్తులను కూడా ఓట్లుగా చేర్చారు. ప్రభుత్వ డబ్బు తీసుకున్నటువంటి వాలంటీర్ని ఉపయోగించుకొని ఓట్లుగా చేర్చి ఈ 3 జిల్లాల్లో విపరీతమైనటువంటి దొంగ ఓట్లు చేర్చడం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఎన్నికలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఎన్నికలు కోడొచ్చిన తర్వాత అధికార యంత్రాంగానికి పార్టీకి సంబంధం లేదు. ముఖ్యమంత్రి అయినా సరే ఏ ఒక్క అధికారి కూడా కలవకూడదు. అది ఎలక్షన్ నిబంధనల్లో అతి ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. కానీ ఈరోజు అధికారం ఉందని చెప్పి వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి